ఇయాలా భారతీయ జూటా పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు బండి సంజయ్ అని ఆయన చెప్పుకుంటుంటాడు ఇగ ఆయన హైదరాబాద్ లో వరదలు వస్తే వరదలల్లో నష్టపోయిన వాళ్ళ కోసం కొట్లాడుతా అంటాడు వరంగల్ లో మునిగిపోతే మునిగిన ప్రజలను నీళ్ళలో నుంచి పైకి తేలుస్తా అంటాడు ఖమ్మంలో పోడు వ్యవసాయ రైతులు కొట్లాడితే వాళ్ళ తరపున అగ్గి బరాటనై కేసీఆర్ తోని కొట్లాడుతా అంటాడు మరి బండి సంజయ్ నేను అడుగుతున్నా ఇయాల నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఎర్రజొన్న రైతులు పసుపు రైతులు చెరుకు రైతులు మొక్కజొన్న రైతులు నడి బజార్లలో రోజుల కొద్దీ నెలల కొద్దీ తాగాలు చేసి కొట్లాడుతుంటే బండి సంజయ్ నిజామాబాద్ ప్రజలు రైతులు నీకు కళ్ళకు కనిపిస్తలేరా నిన్ను బండి సంజయ్ అని పిలవాలనా లేకపోతే తొండి సంజయ్ అని పిలవాలనా నేను అడుగుతున్నా నిజంగా నేను బండి సంజయ్వే అయితే నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడివే అయితే రా 24 గంటలు తిరిగే లోపల ఇక్కడనే మా పసుపు రైతులు ఉంటారు వచ్చి నువ్వు ఈ ప్రజల తప్పక్షాన ఏం కొట్లాడతావో బోర్డు ఎట్లా తీసుకొస్తావో ప్రైజ్ డిఫిషియన్సీ స్కీమ్ ఎట్లా అమలు చేస్తావో ఇవాళ 4 నుంచి 5 వేలకు అమ్ముడు పోతున్న పసుపుకు 15,000 రూపాయల గిట్టుబాటు ధర ఎట్లిప్పిస్తావో రేపు పార్లమెంట్ ఏం మాట్లాడతావో ఆర్మూర్కు రా ఇక్కడ ప్రజలకు చెప్పు వీళ్ళు తెలంగాణలో లేరా నువ్వు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడివే అయితే ఈ నిజామాబాద్ తెలంగాణలో లేదా ఈ రైతుల కష్టాలు బండి సంజయ్ నీ కళ్ళ కనిపిస్తలేవా ఇక్కడ చచ్చిపోతున్న రైతుల ఆర్తనాతాలు మీకు అర్థమైతలేవా మీ అరవిందును కాపాడడానికి కండ్లు లేని కబోదిలాక గుడ్డోడు అయిపోయినవా బండి సంజయ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా బండి సంజయ్ని అడుగుతున్నాను.